ఇప్పటి వరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఎన్నో సంవత్సరాలుగా ఎంతోమంది ట్రావెలర్స్ కానీ రీసెర్చర్స్ కానీ అందరూ కూడా లాస్ట్ వరల్డ్స్ గురించి, లెజెండ్స్ గురించి, హిడెన్ కింగ్డమ్స్ గురించి ఎన్నో అద్భుతమైన కథల్ని, ఎన్నో అద్భుతమైన విషయాల్ని మనకు తెలియజేస్తూ వచ్చారు. అండ్ వాటిలో కొన్ని స్టోరీస్ అయితే ఇప్పటికీ కూడా సర్వైవ్ అవుతూనే ఉన్నాయి. అంటే మనం ఏమాత్రం చూడని కింగ్డమ్స్, ఏమాత్రం ఊహించలేని సివిలైజేషన్స్, ఇవన్నీ కూడా ఒకప్పటి కాలంలో ఉండేవి, కానీ ఇప్పుడు అవి కంప్లీట్గా అంతరించిపోవడం జరిగింది. అండ్ వాటిని మనం చూడాలి అంటే చాలా కఠోర శ్రమ అనేది అవసరమవుతుంది. ఎందుకంటే వాటిని మనం ఎక్కడి నుంచో వెలికి తీయాల్సి ఉంటుంది. అది భూమి లోపల నుంచా, సముద్రం లోపల నుంచా, ఎడారు లోపల నుంచా అనేది మనకు క్లారిటీ అయితే ఉండదు. కానీ ఖచ్చితంగా మనం వాటిని బయటికి తీయాలంటే మాత్రం చాలా కష్టమవుతూ ఉంటుంది. కొంతమంది నిజానికి అలాంటివి లేవని కూడా అంటూ ఉంటారు. వాటిలో ప్లాటో యొక్క అట్లాంటి స్టోరీ కావచ్చు, లేదంటే మాండవల్స్ యొక్క డాగ్ హెరడ్మన్ యొక్క టేల్స్ అయినా అయి ఉండొచ్చు, లేదంటే ఏవైనా వేరే సొసైటీస్ అయినా అయి ఉండొచ్చు. 1726 గలివర్ ట్రావెల్స్ని మొట్టమొదటిసారిగా పబ్లిష్ చేశారు. అప్పటికి భూమి మీద చాలా ప్రాంతాన్ని గుర్తించలేదు కూడా, అంటే ప్రాపర్గా చార్ట్ చేయలేదు. ఆస్ట్రేలియా, ఆఫ్రికా, సౌత్ అమెరికా, ఆసియాలో చాలా భాగాన్ని కూడా ఎవరు చార్ట్ చేయలేదు. అయితే మిడ్ 19th century నాటికి వచ్చేసరికి మాత్రం వీటి గురించి ఎక్కువ మంది తెలిసింది. దానికి రీజన్ ఏంటంటే అప్పట్లో జూల్స్ వెర్నే అనే ఒక పర్సన్ కానీ, లేదంటే హెచ్ రైడర్ హ్యాగర్డ్ అనే పర్సన్ కానీ, లేదంటే ఆర్థర్ కానన్ డోయల్ కానీ, హెచ్జి వెల్స్ కానీ, వీళ్ళందరూ కూడా ఈ లాస్ట్ వరల్డ్ టేల్స్ని చాలా ఎక్కువగా పబ్లిష్ చేసి ప్రజలందరికీ కూడా వీటి గురించి తెలిసేలా చేయడం జరిగింది. కాకపోతే ఏంటంటే ఆ పుస్తకాలలో ఏవైతే లొకేషన్స్ వాళ్ళు మెన్షన్ చేయడం జరిగిందో ఆ ప్రాంతాలలో మనకి ఈ లాస్ట్ కింగ్డమ్స్ కానీ, లాస్ట్ వరల్డ్స్ కానీ ఎక్కడ కూడా కనిపించలేదు. బట్ ఇప్పటికీ కూడా వాటి గురించి వెతుకుతున్న వాళ్ళ సంఖ్య అయితే మాత్రం కొన్ని వేలల్లో, లక్షల్లో కూడా ఉందని చెప్పొచ్చు. సో అలాంటి ఒక 10 లెజెండరీ లాస్ట్ వరల్డ్స్ గురించే ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో ఇంకెందుకు లేడు, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నెంబర్ 10, లెమూరియా. లెమూరియాని మ్యూ అని కూడా పిలుస్తూ ఉంటారు. అయితే ఈ ఖండాన్ని సముద్రం మింగేసింది అని చాలామంది నమ్ముతూ ఉంటారు. చాలా టేల్స్లో, చాలా పుస్తకాలలో కూడా దీని గురించి మెన్షన్ చేయబడింది. ఇది ఇండియన్ ఓషన్ కింద కానీ, లేదంటే పసిఫిక్ ఓషన్ కింద కానీ ఉందని చాలామంది నమ్ముతూ ఉంటారు. ఈ లెమూరియా అనేది ఒకప్పుడు ఇండియాని, ఆఫ్రికాని కనెక్ట్ చేస్తూ ఉందని కూడా కొంతమంది నమ్ముతూ ఉంటారు. ఫేమస్ థెజోపిస్ట్ అయిన మేడం బ్లావెట్స్కే అనే పర్సన్ లెమూరియన్స్ ఏప్ లైక్ జెయింట్స్ అని, అండ్ వీళ్ళందరికీ కూడా టెలిపతికి సంబంధించిన నాలెడ్జ్ ఉందని అయితే తన యొక్క పుస్తకంలో మెన్షన్ చేశాడు. అతను రాసిన పుస్తకం పేరు ద లాస్ట్ కాంటినెంట్ ఆఫ్ మ్యూ. ఈ పుస్తకం చాలా బాగా పాపులర్ అయింది. ఇతను తెలియజేసిన ఇంకొక విషయం ఏంటంటే భూమి మీద మనుషులు ఉండడానికి కారణం మ్యూ ఖండం అని తెలియజేశాడు. అంటే మనుషులు మొట్టమొదటిగా పుట్టింది మ్యూలోని, ఆ తర్వాత వేరే ప్రాంతాలకు అందరూ కూడా స్ప్రెడ్ అవ్వడం జరిగింది అని తెలియజేశాడు ఆయన. సో ఇందాక నేను చెప్పాను కదా, ఇండియాకి ఆఫ్రికాకి ఇది మధ్యలో ఉండేది అని చాలామంది నమ్మేవారని. సో ఈ రీజన్ మీదే వచ్చిందనమాట. సో ఈ ప్రాంతంలో పుట్టి ఆ తర్వాత ఆఫ్రికాకు వెళ్ళి, ఆ తర్వాత ఏషియాకు వచ్చి, ఆ తర్వాత వేరే ప్రాంతాలకు కూడా స్ప్రెడ్ అయ్యారని అయితే చాలామంది నమ్ముతూ ఉంటారు. అదే విషయాన్ని ఇతను కూడా తన పుస్తకంలో అయితే మెన్షన్ చేశాడు. అండ్ ఒకప్పుడైతే ఈ మ్యూ అనేది హవాయి నుంచి ఈస్టర్ ఐలాండ్ వరకు, ఫిజీ వరకు కూడా స్ప్రెడ్ అయి ఉండేదంట. కాకపోతే 12,000 సంవత్సరాల క్రితం భారీ భూకంపం కారణంగా ఇది కంప్లీట్గా నాశనం అయిపోయి, ఆ తర్వాత వచ్చిన సునామీ కారణంగా పూర్తిగా నీటి లోపలికి వెళ్ళిపోయింది అనేది తెలియజేశారు. ఆ తర్వాత యుఎస్ఏకి చెందిన స్టెల్లే గ్రూప్ వాళ్ళు లెమూరియన్స్ అని తెలియజేసుకోవడం జరిగింది. అంటే మేము అక్కడ నుంచి వచ్చామని చెప్పారు వాళ్ళు. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం లెమూరియన్స్ ఆ కెటాస్ట్రోఫీ తర్వాత అక్కడ నుంచి ఎస్కేప్ అయిపోయి భూమి యొక్క లోపల భాగానికి వెళ్ళిపోయారు. ఆ తర్వాత మళ్ళీ కొన్నాళ్ళకి బయటకు వచ్చి భూమి మీద వేరు వేరు ప్రాంతాల్లో స్ప్రెడ్ అయ్యారు. అండ్ వాళ్ళలో కొంతమంది ఈ స్టెల్లే గ్రూప్ అని తెలియజేశారు. బట్ అది నిజమని ప్రూవ్ చేయడానికి ఎవరి దగ్గర ఆధారం లేదు కాబట్టి చాలామంది దాన్ని అబద్ధమని కొట్టుపడేశారు కూడా. హలో గైస్, మీరు ఇప్పుడు సంపాదిస్తుందనుకంటే ఎక్స్ట్రా ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్లో రైట్ నాలెడ్జ్తో ఇన్వెస్ట్ చేసినట్టయితే చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు. అయితే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నప్పటికీ కూడా అప్స్టాక్స్ ఇస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ. నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి కనుక మీరు అప్స్టాక్స్లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నట్టయితే మీరు ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడే ఆ లింక్ మీద క్లిక్ చేసి అప్స్టాక్స్లో ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మీ యొక్క స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గమనించగలరు. నెంబర్ 9, సిబోలా. 16వ శతాబ్దంలో స్పానిష్ ఆక్రమణదారులు నార్త్ అమెరికాలో ఎంటర్ అయినప్పుడు వాళ్ళు లెజెండరీ 7 సిటీస్ ఆఫ్ సిబోలా కోసం చాలా అంటే చాలా ఎక్కువగా వెతికారు. ఎందుకంటే ఈ 7 సిటీస్ ఆఫ్ సిబోలా గురించి చాలా పుస్తకాల్లో మెన్షన్ చేయబడింది. అండ్ వీటిలో నెక్స్ట్ లెవెల్ వెల్త్ ఉంటుంది. భూమి మీద ఎక్కడా లేనంత వెల్త్ ఈ 7 సిటీస్ ఆఫ్ సిబోలాలో ఉంటుంది. అండ్ అక్కడి ప్రజలు కూడా చాలా తెలివైన వాళ్ళు. సో వాళ్ళ తెలివితేటలను వాడుకున్నట్టయితే ప్రపంచం మొత్తాన్ని రూల్ చేయొచ్చు అని కూడా స్పానిష్ పీపుల్ అనుకోవడం జరిగింది. యాక్చువల్గా సిబోలా అనేది ఆస్ట్లాన్కి చెందింది. యాక్చువల్గా ఆ ప్రాంతంలో 7 గుహలు ఉండేవి. ఆ గుహల నుంచే ఆస్టెక్స్ మెక్సికోకి ఎమిగ్రేట్ అయ్యారని అయితే చాలామంది నమ్ముతూ ఉంటారు.
ఆంటోనియో డి మెండోజా అనే ఒక పర్సన్, న్యూ స్పెయిన్కి చెందిన వైస్ రాయ్. అతను మొట్టమొదటిసారిగా 1539 ఈ లాస్ట్ సిటీస్ని కనుక్కోవడానికి ఒక ఎక్స్పెడిషన్ అయితే పంపించాడు. అంటే వాళ్ళకి చెందిన కొంతమందికి హారిజాన్లో ఇది కనిపించిన ఫీలింగ్ వచ్చింది. సో అందుకని ఇమీడియట్గా దాని గురించి తెలుసుకోవడం కోసం వాళ్ళని పంపించాడు. బట్ వాళ్ళేమో వెనక్కి తిరిగి రాలేదు. అండ్ 1540 అంటే నెక్స్ట్ ఇయర్లో ఇంకొక ఎక్స్పెడిషన్ కూడా పంపించడం జరిగింది. ఈసారి ఫ్రాన్సిస్కో డి కొరనాడో యొక్క కమాండింగ్లో పంపించాడు. అండ్ ఆ టైంలో వాళ్ళు హోపీ పీపుల్ని అయితే చూశారు. అండ్ స్పానిష్ పీపుల్ చెప్పింది ఏంటంటే, ఆ ట్రైబ్ కొన్ని శతాబ్దాలుగా ఆ ప్రాంతంలోనే ఎదురు చూస్తుందంట, వాళ్ళ యొక్క వైట్ బ్రదర్ అయిన పహానా యొక్క రాక కోసం ఎదురు చూస్తూ. అండ్ ఆ తర్వాత మెల్లిమెల్లిగా స్పానిష్ పీపుల్ టెక్సాస్ మొత్తాన్ని కూడా జల్లెడ పట్టడం జరిగింది. కానీ వాళ్ళకి ఎక్కడ కూడా ఫ్యాబిల్డ్ ఆర్ గోల్డెన్ సిటీస్ అయితే కనిపించలేదు. దీన్ని కూడా ఎల్డోరాడోతోనే కంపేర్ చేస్తూ ఉంటారు. ఫర్దర్గా మనం ఈ వీడియోలో ఎల్డోరాడో గురించి కూడా మాట్లాడుకుందాం. ఎందుకంటే లిస్టులో అది కూడా ఉంది కాబట్టి, ఎందుకంటే అది కూడా లెజెండరీ లాస్ట్ కింగ్డమే కాబట్టి, లాస్ట్ వరల్డే కాబట్టి. 8 శంబాలా. శంబాలా అనేది ఒక మిస్టికల్ ల్యాండ్ అనే దానికి సంస్కృతిక పదం. ఇది బేసిక్గా దట్టమైన మంచుతో కూడుకున్న కొండల మధ్యలో, పర్వతాల మధ్యలో, హిమాలయాల్లో ఉంటుందని చాలామంది నమ్ముతూ ఉంటారు. అండ్ దీని మధ్యలో ఒక బంగారు నగరం కూడా ఉందని అయితే చాలామంది చెబుతూ ఉంటారు. యాక్చువల్గా చాలామంది దాన్ని చేరుకోవడానికి ట్రై చేశారు, బట్ ఎవరికి కూడా సాధ్యం కాలేదు. అయితే ఇది చాలా ప్రాంతాల వరకు స్ప్రెడ్ అయ్యిందని కూడా చాలామంది నమ్ముతూ ఉంటారు. అంటే గోబీ డెజర్ట్ నుంచి టిబెట్ వరకు, ఆఫ్ఘనిస్తాన్ నుంచి చైనాలోని కున్లున్ మౌంటైన్స్ వరకు, అన్ని ప్రాంతాల్లోనూ ఇది స్ప్రెడ్ అయ్యిందని చాలామంది చెబుతూ ఉంటారు. ఎక్స్ప్లోరర్స్ చాలామంది దీనికోసం వెతికారు, కానీ రిజల్ట్ అయితే మాత్రం శూన్యం అని చెప్పొచ్చు. ఇన్ఫ్యాక్ట్ కొన్నిసార్లు ఏమైందంటే, దీని గురించి వెతకడానికి వెళ్ళిన వాళ్ళు ఏమైపోయారో తెలియకుండా పోయారు కూడా, కంప్లీట్గా డిసపీర్ అయిపోవడం జరిగింది. అలా కొంతమంది దీని గురించి వెతకడానికి వెళ్ళి మాయమైపోవడంతో దీని మిస్టరీ ఇంకా పెద్దదైంది. ఈవెన్ అడాల్ఫ్ హిట్లర్ కూడా ఈ శంబారా నగరం గురించి చాలా ఎక్కువగా వెతికించాడని చాలామంది చెబుతూ ఉంటారు, నమ్ముతూ ఉంటారు కూడా. ఎందుకు అంటే శంబాలాలో అపారమైన విజ్ఞానం ఉంది. అంటే తక్షశిల విశ్వవిద్యాలయం లేదంటే నలంద విశ్వవిద్యాలయం, మన భారతదేశంలో ఎన్నో విశ్వవిద్యాలయాల్లో ఉన్న ఏదైతే జ్ఞాన సంపద ఉందో దానికి 100 రెట్ల సంపద ఈ శంబాలాలో ఉంది. సో దాన్ని గనక సంపాదించగలిగినట్టయితే ప్రపంచం మొత్తాన్ని జయించవచ్చు అని అడాల్ఫ్ హిట్లర్ అనుకున్నాడని, సో అందుకోసమని ఆ ప్రాంతం కోసం వెతికించాడని చాలామంది చెబుతూ ఉంటారు. బట్ అతనికి కూడా దొరకలేదు. అయితే ఇంకొంతమంది ఏమంటారంటే, మనం ఈ శంబాలా మీదుగా ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా వెళ్ళొచ్చు, బట్ అయినా కూడా మనం దాన్ని మిస్ అవుతామంట. ఎందుకంటే దాని లోపల కొంతమంది కాపలాదారులు ఉంటారు, వాళ్ళు పైనుంచి కూడా ఎవరూ చూడకుండా మొత్తం మేఘాలని శంబాల పైభాగానికి తెచ్చి కవర్ చేస్తారు శంబాలని. సో పైనుంచి ఎవరు కూడా చూడలేరు దాన్ని. అంటే వాళ్ళు ఈవెన్ ప్రకృతిని కూడా కంట్రోల్ చేయగలరు అని అయితే చాలామంది చెబుతూ ఉంటారు. 1928 నికోలాస్ రోరిచ్ అనే ఒక స్ప్రింగ్ బ్యాలెట్ ప్రాంతానికి చెందిన డిజైనర్ ఒక అతను ఆ ప్రాంతంలో ఒక లామాని కలిశాడంట. అతను వేరే డైమెన్షన్కి చెందిన పర్సన్. అండ్ అతను చెప్పింది ఏంటి అంటే, మీరు శంబాలాని చూడాలన్నా, శంబాలలోకి వెళ్ళాలన్నా కూడా మీరు స్పిరిచువల్గా చాలా టాప్ పొజిషన్కి చేరుకోవాల్సి ఉంటుంది, అప్పుడు మాత్రమే మీరు దాన్ని చేరుకోగలరు తప్ప నార్మల్గా మీరు దాన్ని చేరుకోలేరు అని అయితే అతను తెలియజేశాడని చెప్పాడు. అలాగే రోరిచ్ ఇంకొక మిస్టీరియస్ లామాని కూడా డార్జిలింగ్ గమ్ రోడ్ దగ్గర కలిశాడంట ఇండియాలోనే. ఆ తర్వాత అతనికి కొంతమంది మాంగ్స్ కలిసి, నువ్వు చూసిన లామాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా శంబాల నుంచి వచ్చిన వాళ్ళే అని తెలియజేశారంట. సో ఇప్పటికీ కూడా మరి శంబాల యొక్క మిస్టరీ వేడలేదు, అది ఎక్కడుందో ఎవరికి తెలియదు. 7 అగర్తి. లెజెండ్స్ చెప్పేదాని ప్రకారం అయితే అగర్తి అనేది ఒక అండర్ గ్రౌండ్ వరల్డ్, అంటే భూగర్భంలో ఉంటుంది. ఇది భూమి యొక్క 4 భాగాలకి కూడా భూమి లోపల ఉన్న ఇంట్రికేట్ టనల్ నెట్వర్క్ ద్వారా కనెక్ట్ చేయబడుతుందని తెలియజేస్తూ ఉంటారు. సో బేసిక్గా ఆ ప్రాంతంలో ప్రజలందరూ కూడా చాలా ప్రశాంతంగా ఉంటారు, చాలా మంచి వాళ్ళు, అందుకనే వాళ్ళు సమాజానికి దూరంగా భూమి లోపలే నివసిస్తున్నారు అని అయితే చాలామంది అభిప్రాయపడుతూ ఉంటారు. అయితే భూమి పైభాగంలో ఉన్న వాళ్ళు కొన్నిసార్లు ఆ ప్రాంతాన్ని దక్కించుకోవడానికి ట్రై చేశారు, బట్ అయినప్పటికీ కూడా వాళ్ళ వల్ల కాలేదు. అండ్ ప్లాటో కూడా దీని గురించి మాట్లాడాడు, అంటే భూమి యొక్క కింద భాగంలో బ్రాడ్ మరియు నేరో టనల్స్ ఉన్నాయని, ఆ ప్రాంతంలో ఒక మార్వలస్ రూలర్ ఉన్నాడని, అతను భూమి యొక్క మధ్య భాగాన్ని పరిపాలిస్తున్నాడని వీటన్నిటి గురించి కూడా చెప్పడం జరిగింది. అయితే ఎప్పుడైతే అట్లాంటిస్ కంప్లీట్గా నాశనం అయిపోయిందో, కంప్లీట్గా సముద్రం లోపలికి వెళ్ళిపోయిందో, అట్లాంటిస్లో ఉన్న ప్రజలందరూ కూడా వెళ్ళి అగర్తిలో తలదాచుకున్నారని తెలియజేయడం జరిగింది. అండ్ అగర్తి అనేది ఇప్పటికీ కూడా ఉందని చాలామంది నమ్ముతూ ఉంటారు. చాలామంది చెప్పేది ఏంటంటే, ఈ అట్లాంటియన్స్ ఆ అగర్తిలోకి వెళ్ళడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, అది భూమి లోపల ఉంది, ఎస్పెషల్లీ హిమాలయాల యొక్క కింద భాగంలో ఉంది. సో అందువల్ల ఎట్టి పరిస్థితుల్లోని కూడా వాళ్ళకి మళ్ళీ ప్రమాదం కలిగే అవకాశం అయితే లేదు. సో అందుకే వాళ్ళు అక్కడ ఉన్నారని చెబుతూ ఉంటారు. సో ఇప్పటికీ కూడా వాళ్ళు అక్కడే ఉన్నారు, ఏదో ఒక రోజు వాళ్ళు అక్కడ నుంచి కంప్లీట్గా బయటకు వచ్చి మళ్ళీ ప్రపంచం మొత్తాన్ని కూడా వాళ్ళ ఆధీనంలోకి తీసుకొని వాళ్ళు రూల్ చేస్తారని కూడా కొంతమంది అభిప్రాయపడుతున్నారు. బట్ అది ఎంతవరకు వాస్తవం అనేది ఎవరికి తెలియదు. 6 హాయ్ బ్రెజిల్. యూరోపియన్స్ ఎప్పటి నుంచో ఒక మిథికల్ కంట్రీ గురించి డిస్కస్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇదంతా కూడా వెస్టర్న్ ఓషన్ వైపు ఉందని చాలామంది నమ్ముతూ ఉంటారు.
ఒక ఐరిష్ లెజెండ్ చెప్పే దాని ప్రకారం దాని పేరు హై బ్రెసిల్. ఇది ఒక ఐలాండ్. ఇది కంప్లీట్గా మంచుతో కవర్ అయిపోయి ఉంటుంది. దాన్ని ప్రతి 7 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే మనం చూడగలం, కానీ దాని దగ్గరికి వెళ్ళలేము మనం. యాక్చువల్గా దీని దగ్గరికి వెళ్ళడానికి 1480లోనే చాలామంది బ్రిస్టోల్ నుంచి బయలుదేరారు, బట్ వాళ్ళు ఎప్పటికీ కూడా ఆ ఐలాండ్కి చేరుకోలేదు. వాళ్ళు మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేసారు ఒక 2-3 ఏళ్ల పాటు అక్కడక్కడ తిరిగిన తర్వాత. 1674 జాన్ నిస్బెట్ అనే ఒక క్యాప్టెన్ తన యొక్క ప్రయాణం టైంలో, అంటే ఐర్లాండ్ నుంచి ఫ్రాన్స్ వెళ్తున్నాడు అతను, ఆ టైంలో అతను ఈ ఐలాండ్ని చూశాను అని తెలియజేశాడు. అతను చెప్పింది ఏంటంటే, ఈ ఐలాండ్లో పెద్ద పెద్ద బ్లాక్ ర్యాబిట్స్ ఉన్నాయని, ఒక మెజీషియన్ ఒక పెద్ద స్టోన్ క్యాస్టిల్లో నివసిస్తున్నాడని, అతనే ఆ ప్రాంతం మొత్తాన్ని కూడా కంట్రోల్ చేస్తున్నాడని ఇతను తెలియజేశాడు. బట్ చాలామంది దాన్ని నమ్మలేదు. అయితే అది నిజంగా ఉందో లేదో ఇప్పటికీ కూడా ఎవరికీ తెలియదు. బట్ హై బ్రెసిల్ అనే పేరుతో ఒక నగరం అయితే ఉంది, అది ప్రోక్యుపైన్ ఒడ్డునైతే ఉంది. అంటే ఇది ఐర్లాండ్కి సుమారుగా వెస్ట్ భాగంలో 200 కిలోమీటర్ల దూరంలో ఉంటుందన్నమాట. ఆ ప్రాంతంలో అదొకటి ఉంది, కానీ ఇది అప్పటి వరకు చెప్పుకుంటూ వచ్చిన మిథికల్ కంట్రీయో కాదు, ఎవరికి తెలియదు. నెంబర్ 5, లయనెస్సీ. యాక్చువల్గా సర్ ట్రిస్టన్ అనే ఒక పర్సన్ యొక్క హోమ్ ఇది అని చాలామంది చెబుతూ ఉంటారు. ఈ సర్ ట్రిస్టన్ ఎవరు అంటే, కింగ్ ఆర్థర్ యొక్క రౌండ్ టేబుల్లో ఉన్న రాజులు ఎవరైతే ఉంటారో వాళ్ళలో ఇతను కూడా ఒకడనమాట. లయనెస్సీ అనేది ఒక ఆర్థురియన్ లెజెండ్లో పుట్టిన ఒక కంట్రీ. ఇది కార్న్వాల్కి చాలా దగ్గరగా ఉంటుందని చాలామంది నమ్ముతూ ఉంటారు, బట్ దాని యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ అనేది ఎవరికీ తెలియదు. ఇది కూడా సముద్రం కింద మునిగిపోయింది అని అయితే చాలామంది చెబుతూ ఉంటారు. అంటే వైఎస్ సిటీలాగే సేమ్ ఇది కూడా మునిగిపోయింది అని అయితే చెబుతూ ఉంటారు. సెల్టిక్ టేల్స్ ప్రకారం లార్డ్ టెనిసన్ అనే పర్సన్ ఈ లయనెస్సీ అనే సైట్ని ఆర్థర్ యొక్క ఫైనల్ బ్యాటిల్ అని కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఆ ప్రాంతంలోనే అతను చాలా దారుణంగా గాయపడ్డాడంట కూడా. ఈ లయనెస్సీ యొక్క సింకింగ్ అనేది 2 మిథాలజీస్లో మెన్షన్ చేయబడ్డది, ఒకటి కార్నిష్ మిథాలజీ, ఇంకొకటి బ్రిటన్ మెథాలజీ. సో ఇన్నింటిలో మెన్షన్ చేయబడ్డదంటే ఖచ్చితంగా ఒకప్పటి కాలంలో ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది అప్పటి హిస్టరీలో, కాకపోతే ఇప్పుడు ఏమైపోయింది అనేది ఎవరికీ తెలియదు. యాక్చువల్గా ఈ స్టోరీ యొక్క ఆరిజిన్స్ అనేది హిస్టారికల్ ఫ్లడ్డింగ్ అయిన ఐజల్స్ ఆఫ్ సిసిలీ అండ్ మౌంట్ బేస్ అనే ఒక ప్రాంతాలకు చెందిందని చాలామంది నమ్ముతూ ఉంటారు. అంటే ఇవి పెన్జన్స్కి దగ్గరలో ఉంటాయి. ఆ ప్రాంతంలో ఒకప్పటి కాలంలో చాలా దారుణమైన వరదలు వచ్చాయి. సో ఆ వరదల్లో కొన్ని నగరాలు అయితే మునిగిపోయాయి, అండ్ అలా మునిగిపోయిన వాటిలో ఈ లయనెస్సీ ఉందని అయితే చాలామంది నమ్ముతూ ఉంటారు. సో ప్రస్తుతానికి దీని గురించి చాలామంది డిస్కషన్స్ అయితే చేస్తున్నారు, ఇది ఖచ్చితంగా ఉందని అయితే నమ్ముతూ ఉంటారు. బట్ ఎక్కడుందనేది ఎవరికి కూడా పూర్తిగా తెలియదు. అయితే ఒకటైతే వాస్తవం, అదేంటంటే ఐజిల్స్ ఆఫ్ సిసిలీ అనే ఒక ప్రాంతానికి దగ్గరలో ఒక మెయిన్ ల్యాండ్ అయితే ఉంటుంది. ఆ మెయిన్ ల్యాండ్ మీద ఇప్పటికీ కూడా మనం ఏన్షియంట్ ఫారెస్ట్ యొక్క ఫాసిలైజ్డ్ రిమైన్స్ అయితే మనం చూడొచ్చు. అండ్ ఇప్పటికీ కూడా కొన్ని 1000 సంవత్సరాల క్రితం నాటి చెట్లు ఆ ప్రాంతాల్లో పెరుగుతూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఆ లయనెస్సీకి హింట్స్ అని చాలామంది నమ్ముతూ ఉంటారు, బట్ అది ఎంతవరకు వాస్తవం అనేది ఎవరికి తెలియదు. నెంబర్ 4, క్యాంటర్స్ గ్వాలెడ్. క్యాంటర్స్ గ్వాలెడ్ అనేది వెల్ష్ అట్లాంటిస్, అంటే ఇది కూడా ఒక లెజెండరీ ఏన్షియంట్ సంకెన్ కింగ్డమ్, అంటే మునిగిపోయిన పురాతన కాలం నాటి రాజ్యం అనమాట. ఇది ఒకప్పుడు రామ్సే ఐలాండ్కి అండ్ బాట్స్లే ఐలాండ్కి మధ్యలో ఉంది, వేల్స్ యొక్క వెస్ట్ భాగంలో ఉందని అయితే చాలామంది నమ్ముతూ ఉంటారు. ఈ కింగ్డమ్ని ఫోక్లోర్లో, లిటరేచర్లో, సాంగ్స్లో అన్నిట్లో కూడా మెన్షన్ చేశారు. ప్రస్తుతానికైతే ఇది కార్డిగన్ బే యొక్క వాటర్స్లో నీటి కింద భాగంలో ఉందని నమ్ముతూ ఉంటారు. దీని గురించి మోస్ట్ పాపులర్ మిత్ ఏంటి అంటే, ఒకప్పటి కాలంలో ఇది చాలా అంటే చాలా పవర్ఫుల్ రాజ్యం ఇది, అండ్ అప్పట్లో ఒక రాజు ఉండేవాడు, అతని పేరు సీతనిన్. అతను ఒక తాగుబోతు అండ్ ఆడవాళ్ళంటే విపరీతంగా పిచ్చి, అలా అతను చాలా తప్పులు చేస్తూ ఉంటే సముద్రుడు అవన్నీ కూడా చూస్తూ ఉన్నాడు. కాకపోతే ఒకనొక స్టేజ్కి వచ్చేసరికి తప్పుల్లో మితిమీరిపోతున్నాడని అనిపించి సముద్రుడే ఈ నగరం మొత్తాన్ని కూడా ముంచేశాడు అని అయితే చాలామంది నమ్ముతూ ఉంటారు. సో ఇప్పటికీ కూడా దీనికి సంబంధించిన ఫిజికల్ ఎవిడెన్స్ అయితే ఏమీ దొరకలేదు. కాకపోతే ఏంటంటే, ఏ ప్రాంతంలో అయితే వీళ్ళు ఉంది అని నమ్ముతున్నారు, అంటే రామ్సే ఐలాండ్ అండ్ బాట్సే ఐలాండ్ వేల్స్ యొక్క వెస్ట్ భాగంలో కొన్ని సంకెన్ హ్యూమన్ హ్యాబిటేషన్స్, స్టోన్ వాల్స్, కాజ్వేస్ ఇవన్నీ కూడా కనబడ్డాయి అనమాట. సో ఎగ్జాక్ట్గా అదే నగరం అని చెప్పలేం, కానీ అదే నగరం అయి ఉండొచ్చు అని అయితే చాలామంది బలంగా నమ్ముతున్నారు. నెంబర్ 3, ఎల్ డొరాడో. స్పానిష్ పీపుల్ మెక్సికోని 16వ శతాబ్దంలో ఇన్వేడ్ చేసిన టైంలో వాళ్ళు చాలా గట్టిగా విన్న ఒక రూమర్ ఏంటంటే, అక్కడ ఒక నగరం ఉంది, ఆ నగరం పూర్తిగా బంగారంతో నిండిపోయి ఉంది. ఆ నగరాన్ని ఒక ప్రీస్ట్ కింగ్ రూల్ చేస్తున్నాడు, అతని పేరు ఎల్ డొరాడో, ఆర్ అతన్ని గ్లైడెడ్ కింగ్ అని కూడా పిలుస్తూ ఉంటారు. బేసిక్గా అతని బాడీ కూడా కంప్లీట్గా పౌడర్డ్ గోల్డ్తో కవర్ చేయబడి ఉందని అయితే వాళ్ళు ఆ టైంలో విన్నారు. ఫ్రాన్సిస్కో పిజారియో పెరుని ఇన్వైట్ చేసిన తర్వాత వాళ్ళు ఇంకా సివిలైజేషన్ కూడా కంప్లీట్గా అంతం చేయడానికి ట్రై చేశారు, అంటే చాలామందిని చంపేశారు, మోసం చేశారు, ఎత్తుకుపోయారు, అన్నీ చేయడం జరిగింది. బట్ అతనికి కొంత బంగారం అయితే దొరికింది, కానీ అతను దాంతో ఏం చేసుకోలేకపోయాడు, ఎందుకంటే అతను 1541వ సంవత్సరంలో చంపివేయబడ్డాడు. అయితే ఈ లెజెండ్ని సపోర్ట్ చేయడానికి కొన్ని ఫ్యాక్ట్స్ అయితే ఉన్నాయి, కానీ ఎల్ డొరాడో నిజంగా ఉంది అనడానికి యాక్చువల్ ప్రూఫ్ అయితే
ఇప్పటివరకు ఎక్కడా కూడా లేదు. అయితే అప్పటి నుంచి ఈ ఎల్డోరాడో కోసం చాలామంది వెతుకుతూనే ఉన్నారు. ఎస్పెషల్లీ అమెరికాలో కానీ మెక్సికోలో కానీ చాలా ప్రాంతాలలో ఈ నగరం ఉంది. ఈ నగరంలో ఉన్న బంగారం దొరికినట్టయితే మనం కోటీశ్వరులం కాదు ప్రపంచంలో అతిపెద్ద ధనవంతులం అయిపోవచ్చు అనే ఆలోచనలో చాలామంది ఉండి చాలామంది వెతకడం జరిగింది. బట్ ఎన్ని శతాబ్దాల నుంచి దీని గురించి వెతుకుతున్నప్పటికీ కూడా ఇప్పటికీ ఇదైతే కనబడలేదు. అయితే కొంతమంది ఏమంటారంటే ఇనీషియల్గా దీంట్లో ప్రజలు ఉన్నప్పటికీ కూడా ఆ తర్వాత దీంట్లో ఉన్న ప్రజలందరూ కూడా చనిపోయారు. సో ఆ తర్వాత ఈ నగరం కంప్లీట్గా వెలివేయబడ్డది. సో అందుకని ఇప్పుడు దీని గురించి వెతుకుతున్నా కూడా మనకు దొరకట్లేదని చెబుతూ ఉంటారు. బట్ యూరోపియన్స్ అయితే మాత్రం ఇప్పటికీ కూడా దీని గురించి వెతుకుతూనే ఉన్నారు. చాలామంది ఇప్పటికీ కూడా ఇది ఒక నగరం ఉంది అని అయితే నమ్ముతూనే ఉన్నారు. సో ఒక రైట్ అడ్వెంచరర్ కోసం వెయిటింగ్. మీరు ఎవరైనా వెళ్తానంటే వెళ్ళండి. మరి నెంబర్ 2 అవలాన్. చాలామంది రీసెర్చర్స్ నమ్మేది ఏంటంటే అవలాన్ అనేది వెల్ష్ వర్డ్ అయిన ఆఫల్ అనే ఒక పదం నుంచి వచ్చిందని. అంటే మీనింగ్ ఏంటంటే యాపిల్ అనమాట. ఇది ఒక లెజెండరీ ఐలాండ్. ఈ ప్రాంతంలోనే కింగ్ ఆర్థర్ యొక్క కత్తైన ఎక్స్ క్యాలిబర్ అంటే క్యాలిబర్నస్ 4 చేయబడ్డాది అనేది చాలామంది నమ్ముతూ ఉంటారు. అండ్ తర్వాత ఆర్థర్ బ్యాటిల్ ఆఫ్ కామ్లాన్ని ఈ ప్రాంతంలోనే మొదలు పెట్టాడని కూడా చాలామంది నమ్ముతూ ఉంటారు. అండ్ వెల్ష్లో కార్నిష్ అండ్ బ్రిటన్ లెజెండ్స్లో కూడా ఆర్థర్ చనిపోలేదు. అండ్ ఈ ట్రెడిషన్ ప్రకారం ఇతను ఆ ప్రాంతానికి తన ప్రజలను చూడడానికి మళ్ళీ వస్తాడు, మళ్ళీ లీడ్ చేస్తాడు. అండ్ అవలాన్ అనేది గ్లాస్ బ్యాటన్ బరితో 1190లో అసోసియేట్ అయింది. అయితే గ్లాస్ బ్యాటన్ బరి యొక్క మాంగ్స్ ఏమని తెలియజేశారంటే వాళ్ళకి ఆర్థర్ మరియు అతని యొక్క రాణి యొక్క రిమైన్స్ దొరికాయని తెలియజేశారు. అండ్ అంతేకాకుండా జెరాల్డ్ ఆఫ్ వేల్స్ అనే కొన్ని రైటింగ్స్లో ఏమని మెన్షన్ చేశారంటే గ్లాస్ బ్యాటన్ బరి వాళ్ళు ఏన్షియంట్ టైంలో ఐజిల్ ఆఫ్ అవలాన్ పీపుల్ అని పిలువబడేవారని తెలియజేశారు. అండ్ కొన్ని శతాబ్దాల క్రితం ఆ ప్రదేశాన్ని YNYS గుట్రిన్ అని పిలిచేవారని కూడా తెలియజేస్తూ వచ్చారు. అంటే వెల్ష్లో మీనింగ్ ఏంటంటే ఐస్లాండ్ ఆఫ్ గ్లాస్ అనమాట. అండ్ ఇంకొంతమంది చెప్పేది ఏంటంటే వేరే ఇన్వేడర్స్ ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత వాళ్ళు ఈ ప్రాంతానికి గ్లాస్టింగ్ బరి అనే ఒక పేరు పెట్టారు. అది మెల్లిమెల్లిగా గ్లాస్టన్ బరిగా మారింది అని అయితే తెలియజేస్తూ వచ్చారు. బట్ ఏమైనా సరే ఈ నగరం ఎక్కడ ఉందో ఎలా ఉందో ఎవరికి పూర్తిగా తెలియదు. ఫైనల్గా 1 అట్లాంటిస్. బేసిక్గా ఈ లిస్ట్లో మనం చెప్పుకున్న వాటిలో ఇదే మోస్ట్ ఫేమస్ అని చెప్పొచ్చు. ఈ అట్లాంటిస్ సుమారుగా 10,000 సంవత్సరాల క్రితం నీటి లోపల మునిగిపోయింది. అండ్ అదంతా కూడా రాత్రికి రాత్రే జరిగింది. భారీ భూకంపాల కారణంగా, వరదల కారణంగా ఇది నీటిలో మునిగిపోవడం జరిగింది. అయితే చాలామంది రీసెర్చర్లు ఏమంటారంటే ఈ అట్లాంటిస్ అనేది నిజంగానే ఉంది అని చెబుతూ ఉంటారు. అండ్ దీని యొక్క ఎంపైర్ ఆఫ్రికా, ఏషియా, యూరోప్, అమెరికా అన్ని ప్రాంతాల్లోని స్ప్రెడ్ అయిందని కూడా చెబుతూ ఉంటారు. అండ్ ఇంకొంతమంది ఏమని గట్టిగా నమ్ముతూ ఉంటారంటే అట్లాంటియన్ సర్వైవర్సే స్టోన్హెంజ్ మరియు పిరమిడ్ల యొక్క నిర్మాణానికి కారణం అని కూడా చెబుతూ ఉంటారు. ప్లాటో ప్రకారం అట్లాంటిస్ని మొత్తంగా 10 రాజులు రూల్ చేయడం జరిగింది. అండ్ అక్కడ ఒక రాయల్ ప్యాలెస్ ఉంటుంది. దాంట్లో హాట్ అండ్ కోల్డ్ రన్నింగ్ వాటర్ కూడా ఉంటుంది. అండ్ సెంట్రల్ ఐలాండ్లో అతిపెద్ద టెంపుల్ ఉంటుంది. అదేమో పోసిడోన్ అండ్ క్లీటోకి డెడికేట్ చేయబడుతూ ఉంటుందని తెలియజేశాడు ఆయన. చాలామంది చెప్పేది ఏంటంటే అట్లాంటిస్కి సంబంధించిన ప్రూఫ్ మనకి ఐస్లాండ్ ఆంటీలియాలో ఉందని చెబుతూ వచ్చారు. ఇది మనకి 15వ శతాబ్దం యొక్క పోర్చుగీస్ చార్ట్స్లో అయితే కనబడుతూ ఉంటుంది. యాక్చువల్ అట్లాంటిస్ అయితే మాత్రం ఆ ప్రాంతంలోనే ఎక్కడో ఒక దగ్గర కనిపించకుండా పోయింది, నీటి లోపల మునిగిపోయిందని చెబుతున్నారు. సో ఆ ఆంటీలియా ఏదైతే ఉందో ఆ ఐలాండ్ చుట్టుపక్కల ప్రాంతంలో కరెక్ట్గా వెతికినట్టయితే మనకి దొరికేస్తుందని చెబుతున్నారు. అయితే ఇంకొంతమంది ఏమంటారంటే బేసిక్గా రియల్గా ఇంకొక ఇన్సిడెంట్ జరిగింది, బట్ దాన్ని ప్లాటో పేరు మార్చేసి మైథాలజైజ్ చేశాడని చెబుతూ ఉంటారు. ఆ రియల్ ఈవెంట్ ఏంటి అంటే హిస్టారికల్ ఎరప్షన్ ఆఫ్ థెరా. ఆ టైంలో ఏంటంటే క్రెటేలో ఉన్న మినియన్ కల్చర్ కంప్లీట్గా నాశనం అయిపోయింది. సో బేసిక్గా ఈ ఎరప్షను, ఈ డిస్ట్రక్షను, ఈ రెండూ కూడా ప్లాటో అట్లాంటిస్ గురించి కథలలేలా చేసేయని చాలామంది చెబుతూ ఉంటారు. బట్ ప్రతి ఒక్క రీసెర్చర్కి కూడా ఒక ఓన్ థియరీ అయితే ఉంటుంది. సో వాటన్నిటిని కూడా స్టడీస్ అయితే చేస్తున్నారు. బట్ వాటి గురించి పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చేంత వరకు అట్లాంటిస్ అనేది నిజంగా ఉన్నట్టా లేనట్టా అనే దానికి ఎవరు సమాధానం అయితే చెప్పలేరు. సో దాట్స్ గైస్, చూసారు కదా ఇవి 10 లెజెండరీ లాస్ట్ వర్డ్స్. వీటిలో మీకు ఏది బాగా ఇంట్రెస్టింగ్ అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. సో దాట్స్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ స్టేట్ సబ్స్క్రైబ్ లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మహేందర్, మీరు అక్కడ కూడా చూడండి, ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బాబా నో మీటర్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. అలాగే మీరు ఇప్పుడు సంపాదిస్తుందనుకంటే ఎక్స్ట్రా ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా, అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్లో రైట్ నాలెడ్జ్తో ఇన్వెస్ట్ చేసినట్టయితే చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు. అయితే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నప్పటికీ కూడా అప్స్టాక్స్ ఇస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ. నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి కనుక మీరు అప్స్టాక్స్లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నట్టయితే మీరు ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడే ఆ లింక్ మీద క్లిక్ చేసి అప్స్టాక్స్లో ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మీ యొక్క స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి గమనించగలరు.